కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది అది ఎవరిని వదిలిపెట్టదు అనేది మనందరికీ తెలుసు అయితే కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ చేసిన దానికి అనుభవించక తప్పదు అలాంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి వల్లభనేని వంశీ ఆ తర్వాత కొడాలని ఇద్దరు కూడా ఒకటే అనుకోండి ఇప్పుడు గతంలో చంద్రబాబు గారి మీద ఈ వల్లభనేని వంశీ ఎన్ని విమర్శలు చేశాడో మనందరికీ తెలుసు నిండు సభలో భువనేశ్వరి గారిని కూడా అవమానించిన పరిస్థితి ఆ తర్వాత అవమానించిన వారితో చట్టపట్టాలు వేసుకుని ఆ విమర్శలు చేసిన పరిస్థితి నారా లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి సో ఇలాంటి వ్యక్తి చంద్రబాబు గారిని వదిలిపెట్టాడంటే చంద్రబాబు గారిని కూడా వదిలిపెట్ట తండ్రి వయసు ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద కూడా చెయ్యకూడని అనకూడని మాటలు అన్నాడు అది తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆగ్రహానికి ఒక ప్రధాన కారణం సాధారణంగా రాజకీయ పార్టీల్లో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రాజకీయ అవసరాల నిమిత్తం మారితే మారవచ్చు ఎందుకంటే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు కానీ ఇలా మారిన సమయంలో మనం చేసే విమర్శలే ఒక్కొక్కసారి తీవ్ర పరిస్థితులకు దారితీస్తాయి గతంలో చంద్రబాబు గారిని ముసలోడు 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 అని ఒకటికి పదిసార్లు సంబోధించినటువంటి వ్యక్తి ఎవరు ఈ వల్ల వంశీ ఎందుకు ముసలోడు అన్నాడంటే ఆయన వయసు అయిపోయిందట ఆయన ఎవరితోనూ పోటీ పడలేడట కాబట్టి ఈయన ఎంగ డైనమిక్గా ఉన్నాడు కావచ్చు ఆ యువ యువకుడులాగా పరిగెడుతున్నాడు కావచ్చు ఆయన్ని ముసలోడు ముసలోడు అని విమర్శించిన పరిస్థితి ముసలోడుకు మైండ్ పోయింది ముసలోడికి మతిమరిపు వచ్చింది అని చెప్పి రకరకాల విమర్శలు చేశారు మరి కర్మ ఫలితం ఉత్తిన పోతా గతంలో రోజా విషయంలో కూడా చెప్పాం మనం చంద్రబాబు గారిని ఎద్దిలాగా ఉన్నావు ఏడుస్తున్నావు సిగ్గులేదని చెప్పి మాట్లాడింది తర్వాత అదే రోజా పది రోజులు మీడియా ముందు కోరి నేర్చింది ఏడ్చింది కదా కర్మఫలితం అనుభవించింది కదా ఇప్పుడు ఆ వంత ఎవరికి అయ్యా అంటే వల్లభనే వంశీకి వచ్చింది ఏదో ముసలోడు ముసలోడు అని చెప్పి చంద్రబాబు గారిని విమర్శించాడు కదా ఈడి పని అయిపోయింది ఎప్పుడైతే ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడో సన్ స్ట్రోక్ తగి గిల 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 కొట్టుకున్న పరిస్థితి ఇంకా రేపు పోతాడేమో అన్న ఆ స్థాయిలో ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితి అంబులెన్స్ పిలిచి ఆసుపత్రికి అన్న స్థాయిలో ఉక్కిరి బిక్కిరైపోయిన పరిస్థితి మరి నువ్వు చంద్రబాబు గారిని విమర్శించావు ఏడు పదుల వయసులో కూడా యువకుడు లేక పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కట్టికి ఎండలో నిలబడి ప్రసంగం చేస్తున్నాడు ఆయన మరి నువ్వేంటి పది నిమిషాల ఎన్నికల ప్రచారానికే సొమ్మల్లిపోయి చెట్టు కింద కూర్చుని పది మందిని పెట్టుకుని ఆ కర్రలతో ఇసిరి పెంచుకునే స్థాయికి దిగజారిపోయావు అదే నేను చెప్పింది అందుకనే నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు గతంలో చంద్రబాబు గారిని ఏడుస్తున్నాడని విమర్శించినటువంటి రోజా బోరెని ఏడ్చింది ముసలోడు ముసలోడు అని నువ్వు చంద్రబాబు గారిని విమర్శించిన ఈరోజు నువ్వు అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి వచ్చింది సో చూద్దాం దీనికి సంబంధించి నిన్న వల్లభనేని వంశీ ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ప్రచారానికి వెళ్ళాడు గనవరం నియోజకవర్గంలో ఈ ఎండ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది మనందరికీ తెలిసిన విషయమే ఎప్పుడైతే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందో గట్టిగా పదేళ్లకు కూడా ప్రచారం చేయకముందే సొమ్మజిల్లి పరిపోయే పరిస్థితి వల్ల నేను వంశీకి వచ్చింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుకున్నాను అంటే అందుకే మాట్లాడుకున్నాం చూసిన అందరేమో ఏమైనా అయ్యిందేమో అని ఆశ్చర్యపోయి కంగారు పడాల్సిన పరిస్థితి చుట్టూ ఉన్న పది అందరూ కూడా ఆ చేతిలో ఉన్న కచ్చిపులు కానివ్వండి లేదా ఆ పేపర్లు కానివ్వండి వాటిని పెట్టి ఇసిరితే కాసేపటికి ఒక పది నిమిషాలకో ఇరవై నిమిషాలకో తేరుకుని చెట్టు కింద కూర్చున్నాడు ఇక నేను ప్రచారం చేయలేనని వాస్తవానికి ప్రచారమే అంతంత మాత్రంగా చేస్తున్నాడు ఎందుకంటే గన్నవారంలో టీడీపీ క్లీన్ చిప్పి ఈసారి ఎటెల్లా కానీ నిలదీసే పరిస్థితి వచ్చింది అసలు తెలుగుదేశం పార్టీయే కదా రాజకీయ జీవితం ఇచ్చింది సో అలాంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది చూద్దాం దీనికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం నిన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా చూడండి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఒకసారి చూడండి చూడండి ఒకసారి చుట్టూ ఇసురుతున్నారు చూసారా ఆ చేతిలో ఉన్నటువంటి ఏదైతే పాంప్లెట్లు ఉన్నాయో ఆ పాంప్లెట్లను అలాగే ఆ వైసీపీ కండువాలు వాటిని పెట్టి ఇసురుతున్న పరిస్థితి చూడండి ఒకసారి బండి మీద ఆనుకుని కూర్చుని ఉన్నాడు చూడండి ఒకసారి గాలి కూడా అట్లా చూడండి గాలి కూడా అలట్లా పక్క ఉక్కిరి అయిపోతే మొత్తం జనం చుట్టూ చేరి మనోడు గీసిరే పరిస్థితి చెమటలు కక్కేస్తున్నాడు ఈయనే చంద్రబాబు గారిని విమర్శిస్తాడు ముసలు ఇంకో వీడియో కూడా ఉంది ఒకసారి చూద్దాం ఇక ఎప్పుడైతే ఈ సత్తం అయిపోయిందో దెబ్బ గెలిపోయి మనవాడు శతికిలు పడ్డాడు ఇక ప్రచారం లేదు ఏమీ లేదని చెప్పి దెబ్బ గెలిపోయి అది అక్కడ చెట్టు కింద ఒక బల్ ఉంటే ఆ బల మీద కూర్చునిక వచ్చిన వాళ్ళు మీరు రండి నేను కూర్చుంటాను ఇక్కడ మీరు వెళ్ళిపోయి ఆ నాలుగు తిరిగి తిరిగా పాంప్లెట్లు పనిచేసి నాకు ఓటేమైనా అడిగి వచ్చేయండి అని చెప్పి మనవాడు బలమే సతుకులు పడిపోయిన పరిస్థితి చూడండి ఇదిగో బలమే సతుకులు పడిపోయాడు ఆ పర్లేదంట పర్లేదంట ఆ చూడండి ఆ సాలి చూడండి ఒకసారి ఆ సాలి చూడండి ఎంత సాలి వస్తుందో చూడండి ఒకసారి అంటే గట్టిగా మండుటెండలో ఒక అరగంట ప్రచారం చేయలేని నువ్వు చంద్రబాబు గారి వయసుని విమర్శిస్తావా చంద్రబాబు గారి ఆరోగ్యం గురించి విమర్శిస్తావా చంద్రబాబు గారితో రోజైనా తిరుపతి ఎక్కే దమ్ము మీ వైసీపీ నేతలు ఎవరికైనా ఉందా ఈ రోజుకి ఆయన తిరుపతి మెట్లు ఆగకుండా కంటిన్యూగా ఎక్కుతారు అనక సెక్యూరిటీనే పరిగెట్టాలి చంద్రబాబు గారు తిరుపతి ఎక్కితే మరి అలాంటి వ్యక్తి ఈరోజు మండు టెండలో నువ్వు గట్టిగా పది రోజుల నుంచి తిరుగుతున్నావో ఆ వారం నుంచి తిరుగుతున్నావో కూడా తెలీదు చంద్రబాబు గారు గత ఆరు నెలల నుంచి జైలు నుంచి వచ్చిన నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన బయటే తిరుగుతున్నాడు ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక ఇరవై నాలుగు గంటలు ఆయన బయటే ఉంటున్నాడు పగలంతా మండు టెండలోనే ఉంటున్నాడు పైగా ఆయన గుడారం ఉన్న వ్యాన్లో కూడా వెళ్తలా జగన్మోహన్ రెడ్డి చూడండి ఏసీ బస్సులో నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు చంద్రబాబు గారు అలా ఏసీ బస్సులో నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళాల ఓపెన్ టాప్ కారు మీద కానీ లేదా ఓపెన్ టాప్ వెహికల్ మీద కానీ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఏసీల్లో నమస్కారం పెట్టుకుని వెళ్ళలేదు బ్రతుకులు బ్రతుకులేంటంటే ఏసీలు ఉంటేనే బ్రతకగలదురు వీడు కొడాలి అయినా అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఏసీలు లేకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా చూడండి ఎక్కడా కూడా ఓపెన్ ప్లేస్లో ఎండ్లోకి వచ్చి మాట్లాడట్లేదు కేవలం సాయంత్రం సలబడిన తర్వాత బహిరంగ వేదిక మీద అది కూడా మొత్తం వేసుకున్న గుడారం వేసున్న దాని మీద మాట్లాడుతున్నాడు తప్ప ఎక్కడా కూడా ఓపెన్ ప్లేస్లో బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం లేదు ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళు ఎండ దెబ్బను తట్టుకోలేరు ఇప్పుడు వల్లభనేని వంశీనే ఒక ఉదాహరణ ఇప్పుడు సోషల్ మీడియా నిండా ఒకటే నడుస్తుంది ఆ రోజు చంద్రబాబు గారిని విమర్శించావు తండ్రి వయసు ఉన్నటువంటి నేతను చూడకుండా నీకు రాజకీయ భిక్ష పెట్టాడనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తల్లి వంటి భువనమ్మ మీద నానా మాటలని ఆ రోజు విమర్శించావు ఈరోజు నీకు ఏ గతి పట్టిందో చూడు ఇప్పుడే ఈ గతి పడితే రేపు ఎన్నికల తర్వాత నీ బ్రతికేంటో ఒకసారి ఆలోచించుకో నువ్వు రాష్ట్రంలో ఉండగలవా అని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్స్ నడుస్తున్నాయి ఎందుకంటే పార్టీలకు అతీతంగా వల్లభనేని వంశీ చేసినటువంటి చర్యను అందరూ ఖండించారు సొంత పార్టీ నేతలు చీగొట్టారు సిగ్గు ముందు ఏం మాట్లాడుతున్నావు నోటికి నువ్వు పార్టీలోకి వస్తే వచ్చావు కానీ ఇలాంటి మాటలు మాట్లాడాలా చంద్రబాబు కానీ రేపొద్దున పొద్దున్న ఆళ్ళు గెలిస్తే నీ బ్రతికేంటి ఒకసారి ఎప్పుడైనా ఆలోచించుకున్నామని చెప్పి ఆ రోజుల్లో వైసీపీ నేతలే ఆ వల్లభనేని వంశీని చీగొట్టిన పరిస్థితి నోటికి అన్నం తింటున్నావా లేకపోతే గడ్డి తింటున్నావా ఏం మాట్లాడవని చెప్పి చీగొట్టిన పరిస్థితి పాపం భువనేశ్వర్ గారు కూడా చాలా బాధపడింది తరువాతి సందర్భంలో చెప్పింది భువనేశ్వర్ గారు నేను అన్న మాటలకు చాలా బాధపడ్డాను అప్పుడు నాలికి గడుచుకుని ఇది ఏ రోజుకైనా మనం అడుగు చుట్టుకుంటుందేమో మనల్ని అని భయపడి అబ్బాబాయ్ నేను నాకు అనలేదు ఒకవేళ అనుంటే క్షమించాలి నేను ఆ ఉద్దేశంతో అనలేదని చెప్పి నాలిక మరతేశాడు నువ్వు నాలిక మరతేసినా ఏలు మరతేసినా కాలు మడతేసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు ఎవరు కూడా నిన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు రేపు ఎన్నికల తరువాత నీకు రాష్ట్రంలో నిన్ను ఉండనిచ్చే పరిస్థితి అంతకంటే లేదు ఇప్పటి నువ్వు చేసినటువంటి ఆకృత్యాలన్నీ కూడా లెక్క కట్టుకుంటూనే వచ్చారు ఆల్రెడీ నారా లోకేష్ గతంలోనే చెప్పాడు నా తల్లిని అవమానించిన ఏ ఒక్కడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి రెచ్చిపోయి మీరు మాట్లాడుండొచ్చు అంతకు రెండింతలు తిరిగి ఇచ్చే వరకు నేను నిద్రపోనని చెప్పి నారా లోకేష్ గతంలోనే హెచ్చరించాడు కాబట్టి వల్లభనేన వంశీ ఎలాగా గుడి గన్నవరంలో నీ పరిస్థితి అయిపోయింది ఎత్తేసింది అటు గుడివాడలో కొడాలి నాని ఇటు గన్నవరంలో వల్లభనేన వంశీ ఇద్దరు పరిస్థితి కూడా దాదాపుగా అయిపోయింది ఇక వల్లభనేన వంశీ పరిస్థితి అయితే మరింత మరింత దారుణంగా డిపాజిట్లు కాసుకోవాల్సిన పరిస్థితి గెలుపు సంగతి దేవుడెరుగు డిపాజిట్లు కాసుకోవాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితి ప్ర ప్రచారం కూడా ఎందుకు చేయటం లేదు ఎందుకు బతకిస్తున్నాడు ఎందుకు బయటకు రావటం లేదంటే గడప గడిపెళ్తే చీకొడుతున్నారు చిచ్చి నువ్వ మా ఇంటికి ఓటు అడగడానికి వచ్చేది నువ్వే కదా చంద్రబాబు గారిని విమర్శించింది నువ్వే కదా భువనేశ్వర్ గారిని విమర్శించింది ఏ మొహం పెట్టుకుని మా ఇంటికి ఓటు అడగడానికి వచ్చావని చెప్పి చీకొట్టే పరిస్థితి నిజంగా ఎవడైనా వైసీపీకి ఓటు అనుకున్నా ఈ వలబరేని వంశీ మోహన్ చూసి మేము అది కూడా ఏమని చెప్తున్నారు కాబట్టి ఎన్నికల ప్రచారానికి కూడా ఎలా తప్పించుకు తిరిగే పరిస్థితి ఎప్పుడన్నా ఒక పూట అరపూట బయటకు వస్తే ఇదిగో ఇలా వడదెబ్బ ఎండదెబ్బ తగిలి సన్ స్ట్రోక్ దెబ్బకి చెట్లు కిందకి పారిపోయే పరిస్థితి ఇది అందుకనే నోరు అదుపులో పెట్టుకోవాలి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు అన్ని పైనుంచి చూస్తూనే ఉంటాడు కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది గతంలో రోజాకి ఏ విధంగా అయితే శాస్తి జరిగిందో ఈరోజు వల్లభనేని వంశీకి కూడా అదే జరిగింది చంద్రబాబు గారిని ముసలోడు ముసలోడు అని విమర్శించిన వల్లభనేని వంశీ ఈరోజు రెండు గంటలు ప్రచారం చేసే సమయానికి తగి చెట్టు కింద కూర్చుని నేను రాలేని మీరు వెళ్ళిపోండి అని చెప్పే పరిస్థితికి వచ్చాడు గన్నవరం ప్రజలు కూడా వల్లభనేని వంశీని ఈసారి ఆదరించే పరిస్థితి లేదు డిపాజిట్లను కాపాడుకోవడమే పెద్ద కష్టంగా మారింది కాబట్టి నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడకూడదు కర్మ అనేది ఒకటి ఉంటుందని చెప్పి ప్రతి నేత కూడా గుర్తుపెట్టుకోవాలి